ఫేస్బుక్ లో క్రియేటర్స్ చాలా మంది పెరిగిపోతున్నారు. ఎంత మంది క్రియేటర్స్ పెరుగుతున్నారో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అందరికి వస్తున్న సాధారణమైన ప్రాబ్లం ఏంటి అంటే రీచ్ తక్కువగా ఉండడం. వాళ్ళు ఫోటోస్ పెట్టినా వీడియోస్ పెట్టినా రీల్స్ అప్లోడ్ చేసినా సరే రీచ్ అనేది రావట్లేదు. మరి ఇలా రీచ్ పెరగాలంటే ఏం చేయాలి, పెంచుకోవడానికి ఏం చేయాలి అనే వేడలో ఇప్పుడు ప్రతి ఒక్క క్రియేటర్స్ కూడా పరిపేలు. అలాంటి క్రియేటర్స్ అందరికీ కూడా ఒక సూపర్ గుడ్ న్యూస్ పరంగా నేను కదండి ఫేస్బుక్కే మనకు ఒక సెట్టింగ్ అనేది తీసుకొని వచ్చింది. ఈ సెట్టింగ్ కనుక మనం కనుక క్లియర్ చేసుకున్నాం అనుకోండి, రీచ్ డిక్రీజ్ అయిపోయింది అని ఎప్పుడు కూడా మీరు మొహం డల్గా పెట్టకుండా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అలా మీ పేజీ, అలా మీరు కూడా గ్రో అయిపోతూనే ఉంటారు. మరి మనకు ఫేస్బుక్ ఏం సెట్టింగ్ ఇచ్చింది, ఏంటి మనం ఏం చేసుకోవాలి ఈ డిక్రీజ్ నుంచి బయటపడడానికి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. కాబట్టి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికంటే ముందు వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఆల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా మీకు అందిస్తుంది. చక్కచక్క వీడియో చూసి అందులో ఉన్న ప్రయోజనం ఏంటనేది మీరు ఈజీగా క్యాచ్ చేయవచ్చు. ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎగ్జాంపుల్ కోసం నేను నా అకౌంట్ని చూపిస్తున్నాను. ఎవరి అకౌంట్స్ కాదు, ఫొటోస్ అయితే అంతకంటే కాదు. చూడండి ఇక్కడ మనము ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయ్యి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్స్ అని చూపించుకుంటూ యువర్ రీచ్ డిక్రీస్డ్ అని చూపిస్తుంది. నా రీచ్ అంతా కూడా ఇప్పుడు పడిపోయింది అని చూపిస్తుంది. దాని కింద కూడా యువర్ పబ్లిష్డ్ 33 ఫేవర్ పోస్ట్ ఇన్ ద లాస్ట్ 7 డేస్ అండ్ గాట్ 25% లెస్ రీచ్ అనుకుంటూ మనకైతే చెప్తుంది. అంటే మన రీచ్ అనేది ఇంత ముందుకు ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు ఇలా అయితే తగ్గిపోయింది. వ్యూ యువర్ ఇన్సైట్స్ టు లెర్న్ మోర్ అని చెప్తుంది. అంటే ఈ డిగ్రీస్ నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలి అనేది ఇక్కడ చూడండి అనేది మనకు చెప్తుంది. అక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద కానీ లేదంటే పైన మనకి సిఆర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోగానే లాస్ట్ 7 డేస్లో మన రీచ్ అనేది ఎలా పడిపోయింది అనేది మనకైతే క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి గ్రాఫ్ లాగా ఉంది కదా, సో మనకు డేట్ కింద టైం డేట్ చూపిస్తుంది, పైన మనకు రీచ్ ఎంతవరకు అందింది అనే మెంబర్స్ సంఖ్య చూపిస్తుంది. సో అక్కడ నుంచి మొదలు పెడితే స్టిల్ ఇప్పుడు నవంబర్ వచ్చేసరికి మన రీచ్ అనేది ఎక్కడికి డౌన్ అయిపోయింది అనేది అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 1500 నుంచి 900 వరకు మాత్రమే ఇప్పుడు రీచ్ అనేది అయితే ఉంది. అంటే చాలా తక్కువ అయిపోయింది. రీజన్ ఏంటిది అనేది ఇక్కడ మనకి పైన క్లియర్గా చూపిస్తున్నారు. ఏంటి, మనము బల్బ సింబల్ లాగా మనకి చూపిస్తుంది కదా, ట్రై పోస్టింగ్ టు రీచ్ మోర్ పీపుల్స్, యూ పోస్ట్ అబౌట్ 4 times a week బట్ షేరింగ్ 5 to 7 times మే ఇంక్రీజ్ యువర్ రీచ్ అని చెప్తుంది. చాలామంది వీడియోస్ అనేది ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం కేవలం 4 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు. అలా కాకుండా 5 to 7 వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేయండి, అప్పుడు మీ రీచ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తుంది. ఇక్కడ పోస్టులు అనేది మనం పెట్టే ఫొటోస్ కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, రీల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదైనా సరే మనం ఫేస్బుక్లో పెట్టేదానికి పోస్ట్ అని అంటారు. కాబట్టి ఈ పోస్ట్ అనేది మనం ఎక్కువగా పెడుతూ ఉండాలి. 5 to 7 times 7 వీడియోస్ రీల్స్ లాంగ్స్ లేదంటే టెక్స్ట్ మెసేజ్లు ఇవి డైలీ మనం కనుక ఇలా కనుక వీక్లీ 7 వచ్చేలాగా అంటే డైలీ 1 కంపల్సరీ ఉండాలి. అలా కనుక మనం పెట్టినామనంటే మన అకౌంట్కి రీచ్ ఎక్కువగా ఉంటుంది. రీచ్ ఎక్కువగా ఉండేది ఎలా తెలుస్తుంది, మనకు ఉన్న ఫాలోవర్స్, మనకు వస్తున్న వ్యూస్, అలాగే కొత్త వాళ్ళు ఎంతమంది మనల్ని ఫాలో అవుతున్నారు, వీటన్నిటిని కూడా చూసుకుంటే మన అకౌంట్ రీచ్ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే నార్మల్గా మనము పర్ఫార్మెన్స్ దగ్గరికి సేమ్ ఇదే పేజ్ దగ్గరికి వచ్చి చూసుకున్నా కూడా ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇందులో కూడా మనకి ఎంగేజ్మెంట్స్, 3 second video views ఎంత వచ్చినాయి, అలాగే పక్కకి 1 minute video views ఎలా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క విషయాల్లో కూడా మనకి ఈ లాస్ట్ 7 డేస్లో మనకి ఎలా ఉంది రీచ్ అనేది, తగ్గిందా పెరిగిందా, పెరిగితే ఎంతవరకు పెరిగింది, తగ్గితే ఎంతవరకు తగ్గింది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకైతే ఇక్కడ ఉంటుంది. సో దీన్ని కనుక మనం క్లియర్గా చూసుకున్నామనంటే ఇక్కడ నుంచి మనం చేస్తున్న పొరపాట్లు ఏంటిదని గ్రహించి నెక్స్ట్ నుంచి మనం వీడియోస్ పెట్టడం అనేది తగ్గించేది లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటూ వీడియోస్ అనేది మనం డైలీ వీక్లీ 7 వీడియోస్ 7 పోస్టులు వచ్చేలాగా మనం పెట్టుకుంటూ పోయినామనంటే ఫేస్బుక్ మనకి ఆటోమేటిక్గా రీచ్ ఇస్తుంది. అదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి.